ఈ రోజు దాకా రిజర్వేషన్ రూపంలో అయితేనేమి, ఈ రోజు మనం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల రూపంలో అయితేనేమి, అన్ని రకాలుగాను చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకునేటట్టుగా ఈ రోజు మనకు లోన్ల రూపంలోనూ మరి దాంతోపాటు గ్రామ అభివృద్ధి రూపంలోనూ అంతకంటే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడో పారుతున్న మన కర్నూలులో పారుతున్న కృష్ణాయని తీసుకొచ్చి మన రైతులు బీసీల కాలం ముందు తీసుకొచ్చి మన మన పంటల తలపరాల్ని తడిపేలా చేశారంటే ఆ గొప్పతనం ఎవరిదో కాదు, అదంతా మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన చదువు వల్లనే మనం ఈరోజు సాధించుకోగలిగాం. దాంట్లో ముఖ్యంగా ఇవన్నీ మనకు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో జరుగుతూనే వచ్చినాయి. మనం జరుగుతూనే వచ్చిన ఓ చిన్న ఇదేంటంటే చాలా మంది ఇప్పుడు మనకు వచ్చి చాలా మంది చెప్తా ఉంటారు ఏంటంటే గ్రామాల్లోకి వచ్చి ఓడిస్తాము, ఈసారి ఓడిపోతారు, ఈసారి చూస్తాను అందు చూస్తాము అని చెప్పి మాట్లాడుతుంటారు, ఎన్ని నడుపుతామని మాట్లాడుతుంటారు. అడుగుతున్నా ఎందుకు ఓడిస్తారు, ఎందుకు ఎగ్రేసి నడుపుతారా, చెరువులు నింపిన దానికి ఎగ్రేసి నడుపుతారా, రోడ్లు వేసిన దానికి ఎగ్రేసి నడుపుతారా, లోన్ ఇచ్చిన దానికి ఎగ్రేసి నడుపుతారా, ఈ పార్టీ బీసీల పార్టీ అని మాట్లాడిన దానికి ఎగ్రేసి నడుపుతారా అనేది ఈ సభముఖంగా నేను అడుగుతున్నా. దీంట్లోనూ ముఖ్యంగా చాలా మంది చాలా రకాల రాజకీయాలు జరుగుతుంటాయి, రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఎట్లుంటదంటే ఈరోజు వచ్చేదో కపట ప్రేమ ఒకటి ఇదైతే అంటుంది, అది ఈ పక్క నుంచి కనపడుతుంది. ఎందుకు కనపడతానని నటించడం మాకు రాదు, కపట ప్రేమ నటించడం అంతకంటే రాదు. ఎందుకంటే ఈరోజు నేను మీలో ఒక్కరిని అని చెప్పి నేను స్టేజ్లెక్కి మాట్లాడాను నాకు ఇష్టం, ఎందుకు ఇష్టం లేదు చెప్పనా. 69లో మా తాతున్నప్పటి నుంచిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మా కుటుంబాన్ని వాళ్ళలో ఒక్కరిగా తీసుకొని మా ప్రాణాలు కాపాడుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీరు ముందుండండి మేము ఉన్నామని చెప్పి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలందరూ ఆ వర్గాలన్నీ మమ్మల్ని ముందుకు నడిపించుకొచ్చాయి కాబట్టి ఆ రోజే మమ్మల్ని వాళ్ళ కుటుంబాల్లో మమ్మల్ని ఒకరిగా చేర్చుకున్నారు కాబట్టి నేను కపట ప్రేమ చూపించాల్సిన అవసరం లే. కాళ్ళ ముక్కితే తల్లికి ఏమన్నా మనం గొప్పగా గౌరవించినట్లా, తల్లి మీద ప్రేమ లేనట్లా, అట్లాంటిది కాదు. ఈ కులాలన్నీ కూడా మాకు తల్లి లాంటివి, ఆ తల్లి లాంటి కుటుంబాల్లో మేము కూడా ఒకరని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దీంట్లోనూ ఈరోజు నేను ఈ చరిత్ర చెప్పుకుంటా అన్నా, ఇక్కడ మా తాత నేను చెప్పుకొస్తా అన్నా, మా తాతకు మా నాయన పుట్టింటాడు, మా నాయనకు నేను పుట్టింటా, మా తాత ఆలోచన అంతో వింటో మా తాతకు మా నాయనకు వచ్చింటాయి, మా నాయన ఆలోచన అంతో వింటో నాకే వచ్చింటాయి వచ్చింటాయి కదా, అంతే కదా పద్ధతి అదే కదా. ఈ మాట నేను ధైర్యంగా పైన చెప్పుకోగలుగుతున్నా ఏంటంటే నా కుటుంబ చరిత్ర అట్లాంటిది కాబట్టి అవతల వ్యక్తిని అడుగుతా అన్నా, వాళ్ళ తాతకు వాళ్ళ నాయన పుట్టింటాడు, వాళ్ళ నాయనకి ఇడు పుట్టింటాడు, వాడు మన తాత గురించి నాయన గురించి బయట మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్నారంటే ఒక్కసారి వాళ్ళు మన గ్రామాల్లోకి గ్రామాలు సక్కదిద్దడానికి వస్తున్నాడా, గ్రామాలు చెడగొట్టి చీర్చడానికి వస్తున్నాడా ఒక్కసారి కూడా ఈ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఈ రకమైన రాజకీయాల్ని తిప్పికొడుతూ ఈ 5 ఏళ్ళగా ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఇంకొక 5 ఏళ్ళు మనం ఉండే ఏ రకంగా మన గ్రామాల్ని మన కుటుంబాల్ని మనము అభివృద్ధి పదంలో నడిపించుకుంటామనే దాన్ని గుర్తు చేసుకుంటూ మీరందరూ కూడా ఈ పార్టీ బీసీల పార్టీ, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ, నా పార్టీ అని చెప్పి మీరందరూ కూడా అనుకోవాలని చెప్పి ఈ సభావేదిక మీద నేను మీ అందరినీ కోరుకుంటూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చి ఇంతమందరూ ఒక్క పిలుపుతో మీరందరూ కలిగి వచ్చి ఈ బీసీ మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీలో పెద్దవారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ బీసీ వర్గాలు కాదు బలం కలిగిన వర్గాలు అని అర్థం కాదు. ఇంతటి బలం ఈ రాష్ట్రంలో మా వైపు ఉంది కాబట్టి ఇన్నేళ్ళగా మమ్మల్ని మీలో ఒకరిగా కలుపుకున్నారు కాబట్టి ఈ రోజు మమ్మల్ని ఇంతవరకు మీరు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇందులో జిల్లా గురించి, జిల్లాలో ఉన్న బిజీల గురించి, ఆ రోజు జరుగుతున్న జరిగిన పరిస్థితుల గురించి ముఖ్యంగా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఒకప్పుడు బీసీల నెత్తిపై పిడుగుల్లాగా పెత్తాంగారులు తయారైనప్పుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ పెత్తాంగారులకు చెక్ పెట్టడానికి పరిణామం లేదని నియోజకవర్గంలోనే జిల్లాలు మరి దాని తర్వాత పరిటాల రోజు గారు ఈ నియోజకవర్గంలోనూ ఈ జిల్లాలో ఉన్న
ఉన్న చాలా మంది బీసీల చేతులు ఒక అనువాయుధంగా మారాడు ఆయన. దాని తర్వాత ఇదే రకంగానే కొనసాగితే మా ఆటలు సాగవని చెప్పి చాలా మంది పైటాలు గారిని అడ్డు నిర్మించుకున్నారు. కానీ ఆ రోజుకు పైటాలు గారి స్ఫూర్తితో ఈ ప్రాంతాల్లో ప్రజాయుద్ధ ఫిరంగులు లాంటి బీసీ నాయకులు చాలా మందికి ఈ ప్రాంతంలో ఏర్పడ్డారు. ఫిరంగు అంటే ఏంటో తెలుసా? కోటలు పదలు పదలు పట్టడానికి వాడతారు యుద్ధాల్లో, వాడితే కోటలు బద్దలైతాయి. అట్లాంటి బీసీ నాయకులు ఈ ప్రాంతంలో ఏర్పడ్డారు. ఉదాహరణకు మన పావుల కృష్ణ గారు అయితేనేమి, తగరకుంట ప్రభాకర్ అయితేనేమి, అదే రకంగా ధర్మారం ముస్కీర్ అయితేనేమి, ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకులు అరవు తయారయ్యారు. కానీ వాళ్ళని కూడా వదలలేదు. వాళ్ళని ఏందయ్యా, సొంతం అన్న తండ్రి కళ్ళ ముందు చనిపోతా అంటే సంఘలో పసిపిట్ట వేసుకుని పచ్చి బాలింత అర్థం అయిపోయిన ఈ ప్రాంతాల్లో మనం వింటూనే వచ్చా, ఆ కథలు మనం చూస్తూనే వచ్చా. ఏదో సంపేస్తే ఇదైపోతారు, చెరిపేస్తే చెరిగిపోతారు అని చెప్పి అనుకున్న ఆ రోజు ఆ చెప్పు తీసుకున్నారు వాళ్ళు. కానీ అవన్నీ ఆటలు సాగా అని చెప్పి అర్థమైంది. ఎందుకంటే బీసీలు ఐక్యంగా ఉండి మరొకసారి తెలుగుదేశం గవర్నమెంట్ తెచ్చుకున్నారు, వాళ్ళ పార్టీని వాళ్ళు తెచ్చుకున్నారు అని అర్థమైన తర్వాత వీళ్ళని ఈ రకంగా కాదు, వీళ్ళని ఏమన్నా చేయాలంటే బ్రిటిష్ వాళ్ళు మాదిరి చేయాలి మనం. ఏ రకంగా అంటే విభజించి పాలించాలి అనే అర్థంలో గ్రామాల్లోకి ఈరోజు వస్తూ మనల్ని విభజించి పాలించాలని ఒక పుట్టు బుద్ధితో చాలా మంది మన గ్రామాల్లోకి వస్తున్నారు. అవన్నీ మనం తప్పని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలా. కానీ ఎన్ని ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరంతా ఒక్కసారి ఎప్పుడైనా అప్పటికప్పుడు మెలకుగా ఉంటూ జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటూ ఏదో వ్యక్తులు జరిగిన సమస్యల్ని తీసుకొని వచ్చి కులాలకి రాస్తున్నప్పుడు మీరు దానిని ఏ రకంగా మీరు తిప్పికొడతారో ఒకసారి గ్రామాలకు వచ్చినప్పుడు ఒకసారి అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా ఉన్నట్టు మనం వాళ్ళు చేస్తున్న రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవాలా. అందుకంటే ముఖ్యంగా మనకి ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అంటేనే ఇది బీసీల పార్టీ అనేది ఒక పేరు. ఎప్పటికీ పేరు మోసింది, ఎప్పుడు 80 పార్టీ పెట్టిన రోజు ఈరోజు దాకా ఇది బీసీల పార్టీ అనే పేరు మోసింది. ఏదో బీసీల పార్టీ అనేది చాలా పార్టీలు చెప్పుకుంటారంటే మేము ఎస్సీలకి మేము బీసీలకి మేము ఓసీలకి అని చెప్పి ఇది అట్లాంటి పార్టీ కాదు. ఈ పార్టీలో ఏ మాట అయితే అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పారో ఆ మాట కట్టుబడి ఉంటూ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న అధికంగా ఏం చేయాలా, అత్యధికంగా మన మంత్రివర్యంలో పెద్దలు కాలా శ్రీనివాసులు గారు